हेलो स्टूडेंट्स वीडियो मनम बैलेंसिंग ऑफ इक्वेशन मेथड नंबर टू अंटे मन लास्ट वीडियो सिंपल मेथड नेर्चुकुन्नाम कदा मेथड चाला ईजीगा उंटुंदी चाला यूज अवुतुंदी मीकु चूद्दाम CaSO4 प्लस NaNO3 CaNO3 टेकन ट्वाइस Na2SO4 इदि इक्वेशन इप्पुडु मनम ऑलरेडी नेनु मीकु चेप्पेसुन्नानु एला रासुकोवाली रिएक्टेंट साइड प्रोडक्ट साइड ఎలా ఆటమ్స్ ఎలా కౌంట్ చేసుకోవాలో మీకు చెప్పేస్తున్నాను. ఓకే, ఒకసారి మీకు తెలియకుండా ఆ వీడియో అయితే ఒకసారి చూసేసేయండి. కాల్షియం ఇక్కడ చూడండి, ఈ పాలిటామిక్ ఆయన్స్ మనకు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ SO4 ఉంది, ఇక్కడ కూడా SO4 ఉంది, దాన్ని నేను సల్ఫర్ ఆక్సిజన్ అని సెపరేట్ చేయకుండా డైరెక్ట్గా SO4 అని రాసేస్తున్నాను. ఇక్కడ కూడా కాల్షియం ఉంటుంది, ఇక్కడ కూడా SO4 ఉంది, డైరెక్ట్గా రాసేస్తున్నాను SO4 అని. నెక్స్ట్ సోడియం ప్రోడక్ట్ సైడ్ కూడా సోడియం ఉంది, NO3 NO3ని కూడా మళ్ళీ డైరెక్ట్గా అలానే రాసేస్తున్నాను NO3. ఈ పాలిటామిక్ గ్రూప్ని నేను డైరెక్ట్గా ఇలానే రాసేసాను. ఇక్కడ వచ్చేసరికి కాల్షియం వన్, ఇప్పుడు కౌంట్ చేద్దాం. సల్ఫర్ SO4, SO4 వచ్చేసరికి వన్, ఇక్కడ కూడా ఓన్లీ వన్. సోడియం ఓన్లీ వన్, రియాక్టెంట్స్ ప్రోడక్ట్ సైడ్ టూ, NO3 ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఓన్లీ వన్, ఇక్కడ వచ్చేసరికి టూ ఉన్నాయి, టూ ఉన్నాయి. ఓకే, టూ. సో ఇక్కడ వచ్చేసరికి కాల్షియం ఆల్రెడీ బ్యాలెన్స్ అయిపోయింది, SO4 కూడా బ్యాలెన్స్ అయిపోయింది, అండ్ మనం బ్యాలెన్స్ చేయాల్సింది ఏంటి, సోడియం అండ్ NO3. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం సోడియం నుంచి స్టార్ట్ చేద్దాం. సో సోడియం ఇట్ సైడ్ టూ ఉంది కాబట్టి మనం ఇక్కడ సోడియంని వన్ ఇంటూ టూ టైమ్స్ మల్టిపుల్ చేస్తున్నాం. సో టూ ఇక్కడ మనం సింపుల్గా టూ రాసేస్తున్నాం. ఈ టూ రాయడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, NO3 అనేది చేంజ్ అయింది. ఎలా చేంజ్ అయింది, టూ NO3గా చేంజ్ అయింది. సో ఇక్కడ ఇది కూడా బ్యాలెన్స్ అయిపోయింది, రియాక్టెంట్ సైడ్ అండ్ ప్రోడక్ట్ సైడ్ బోత్ సైడ్ ఈక్వల్గా ఉంది. సో మీరు ఇంకా ఈక్వేషన్స్ తీసుకొని ఇలాంటి ఈక్వేషన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు ఈ మెథడ్ చాలా యూజ్ అవుతుంది. హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయ్యిందనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.